ఆంజనేయ స్వామి జయంతి నాడు తమలపాకులతో ఆ హనుమంతుణ్ణి ఎలా పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి ఎలాంటి పూజలు చేస్తే సిరి సంపదలకు లోటుండదు ఎలాంటి పరిహారం చేస్తే శని దోషాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని వాలి పంపగా వచ్చిన వారు కారని సుగ్రీవునికి శాంతి కలుగు చేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుందని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయుడు ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనం శివుని పదకొండవ అవతారంగాను వైశాఖ మాస బహుళ దశమి తిది హనుమత్ జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తోంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎద్దుకైంది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవళ్ళి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది మరో కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమల ప్రయోజనాలు చేకూరుతాయి అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితం ఇస్తుందని పెద్దలు చెబుతారు శతవృద్ధ జిల్లేడు తెల్ల జిల్లేడు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించడం వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్ల ఇస్తుంది అరటి పండ్ల నివేదన సింధూర సమర్పణ శని మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి హస్త మృగశిర నక్షత్రాలతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు భూత ప్రేత పిశాచాది బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి అభీష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణలు శ్రేష్టం స్వామి మహిమలు పరాశర సంహిత ఉమా సంహిత హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి హనుమారాధన భోగ మోక్షాలను రెండింటినీ ఇస్తుంది రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షా దక్షత మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తుంటారు ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానమిస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి వేస్తారు అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనికి పర్ణ ప్రసాదం అనే పేరుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి